సార్ బయటకు వచ్చి నా చెల్లెళ్ళు నా అక్కలు నా అవ్వలు అంటాడు. ఎవరైతే వాళ్ళ సిస్టర్ సొంత సిస్టర్ ఉందో వైఎస్ సునీతారెడ్డి గారు ఢిల్లీ నుంచి మాట్లాడుతూ ప్రజల సహాయం కావాలి, మీడియా సహాయం కావాలి, ప్రతిదానికి వాళ్ళు చేస్తున్న ఇన్ని రోజులు ఒక వ్యక్తిని మా నాన్నగారిని చంపేస్తే 5 ఇయర్స్ డ్రాగ్ చేశారు, దీంట్లో నా కుటుంబమే ఉంది, వైసీపీకి ఓటు వేయద్దు ప్రజలు అని చెప్పిన పరిస్థితి. ఇంకా వైసీపీని ఇంట్లో నమ్మట్లేదు, బయట వాళ్ళు నమ్మే పరిస్థితి అండి. అలా కదండి, ఇప్పుడు ఆవిడ నాన్నగారు మర్డర్ జరిగిన తర్వాత విశ్వప్రయత్నం చేసిన అన్నగారు అధికారంలోకి వచ్చాడు కదా, న్యాయం జరుగుద్దని చూసింది. అతని వల్ల న్యాయం జరగట్లేదు. రాష్ట్రానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలన్నీ కూడా వాళ్ళు బూట్లు అవుతున్నారు. ఇంక ఇలా లాభం నిద్ర బాబు దోషులు ఎవరో ఆవిడకి అర్థమైంది. ఇలా దోషుల్ని కాపాడుతున్నాడా తన అన్న అని అర్థమైంది. ఒక కన్ను ఈ కన్ను ఆ కన్ను ఇలాంటి కథలు చెప్తున్నాడు. ఇక సిబిఐని అడిగింది దర్యాప్తు. సిబిఐ దర్యాప్తు చేత ఇంకా మొత్తం బొమ్మ బయటకు వచ్చింది. అయినా సరే సిబిఐ కూడా ముందుకు ఒక అడిగేసి 4 అడుగులు వెనకేస్తుంది. న్యాయస్థానాలు కూడా పైకి కిందకి చూస్తున్నాయి. అక్కడి నుంచి కూడా ఏమి అనుకున్న రీతిలో ఆవిడకి అవట్లా, అంటే జస్టిస్ డిలే అయిపోతుంది. ఇక న్యాయస్థానాల్లో వ్యవస్థలో ఎప్పటికో ఇది న్యాయం జరుగుద్ది, ఈ లోపల ప్రజాకోర్టులో తీర్పు అడుగుతుంది. మోహన్ రెడ్డి ఎలాగైతే ప్రజల కోర్టు తోటి తీర్పు తీసుకుని మాకు అదిగో మేము 10 లక్షల కోట్లు దొబ్బేసినా కానీ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారని చెప్పాడు కదా, మరి రేపు ప్రజా తీర్పుని నమ్మాలి. అతను ప్రజలు ఓడిస్తే అతను ఓడిస్తే పులివెందుల్లోనూ మా ఆడే మాట చేసినట్టు ఒప్పుకోవాలి. మరి అంతే కదా, ఒప్పుకోవాలి కదా, అంతే కదా. ఏమంటున్నారో నిజంగానే 10 లక్షల కోట్లు దొబ్బేశారు. అది ఓపెన్ సీక్రెట్, వాళ్ళకి తెలుసు, ప్రజలకు తెలుసు, దర్యాప్తు అందరికీ తెలుసు. అయినా సరే ప్రజలు ఓట్లు వేయరు బుద్ధిలేక. ఇప్పుడు మళ్ళీ దాన్ని చెప్పుకున్నారు, క్లెయిమ్ చేసుకున్నారు, మా ప్రజలు మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని ప్రజలు ఎవరు నమ్మలేదు, మేము దొబ్బేసాము. ప్రజలు దొబ్బేశారని నమ్మటం నమ్మకపోవడం సమస్య కాదు, ఎవరు దొబ్బట్లేదు అని అనుకుని మేము ఓట్లేసారు. వీళ్ళందరినీ సమానంగా చూశారండి. అంతేగాని వాళ్ళు అర్థం చేసుకోవడం తేడా. ఇప్పుడు మాత్రం ప్రజలు పర్ఫెక్ట్గా తీర్పిస్తారు. బోర్ బాబు రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఎప్పుడు ఆయన ఎలక్షన్ అనుకుంటారు. ఎంత గుండెలు తీసిన పంటలరా బాబు వీళ్ళు, ఒక్కొక్కదానికి షాక్ అవుతున్నారు. బామ్మ ఏంటరే గుండె గొడలతో నరికేసి గుండు పోటీ అని చెప్పారు వీళ్ళు బాబు అని చెప్పేసి. ఏమైనా ఒక ఏదో ఒకనాడు న్యాయం జరుగుద్దండి. ఇప్పుడు వ్యవస్థలో మనుషులు న్యాయం చేయకపోతే ప్రకృతి చేస్తుంది. మన కర్మ సిద్ధాంతం, మన దేశం హిందూ జీవన విధానాన్ని అవలంబిస్తాం మనం. హిందూ జీవన విధానం, హిందూ మతం ఏం చెప్తుందంటే కర్మ, నువ్వేమి ఇచ్చావో అదే నీకు వస్తుంది అనేటువంటిది. అది జరుగుద్ది. గత ఎన్నికల్లో అతనికి ఉపయోగపడింది. నువ్వు పొరపాటు చేసావు, దుర్మార్గుడు, తప్పు నీ వైపున ఉంది. ఈ ఎన్నికల్లో నీకు అది రివర్స్ అవుతుంది. అందరూ కంప్లీట్, ఆయన గత ఎన్నికలు ఎవరైతే ఉపయోగపడ్డారో అందరూ రివర్స్ అవుతున్నారు. ఈవెన్ ప్రశాంత్కి డబ్బులు ఇచ్చి తెచ్చుకుని ప్రశాంత్ కిషోర్ అటువంటి కూడా ఇటు ఓడిపోతున్నాడు అని చెప్తాడు. చెప్తాడు, చెప్పాడు కదా. అదే సార్, ప్రశాంత్ కిషోర్ కూడా 20 సీట్లు కూడా రాదు అన్న పరిస్థితి. నిజంగా జనాలు వచ్చు లేకపోతే వైసీపీ షాక్ లో ఉంది. దాంతోపాటు మళ్ళీ ఎదురుదాడి కూడా చేస్తున్నారు వాళ్ళు. ఆయనకేం తెలుసు, ఐపీఎక్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆయనకి 2019లో. ఏం మాట్లాడలేదు సార్, ఏంది కోడిగత్తి దగ్గర నుంచి మిగతాన్ని ఏం నేర్పించిన డ్రామాలే కదా. ఇప్పుడు దాన్ని బట్టి మీకు అర్థం ఏంటంటే అలా వాడుకుని వదిలేసి రకాలు వాళ్ళకి, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడితే వింటారా, లేదంటే అప్రియ సత్యాలు అంటారు. ఏంటండి వాస్తవాలు చేదుగా ఉంటాయి, నిజాలు. నేను చెప్తున్నాను, నీ పని అయిపోయిందిరా బాబు అంటే అటు నచ్చదు. పూర్వం రాజులు కూడా ఏం చేసి మరి యుద్ధం జరుగుతుంది అనుకో, ఎవడన్నా వచ్చి రాజా మన వాళ్ళు 10 మందిని చంపారని కానీ అటు నెల హారం వేసిపోడు, వజ్రాల హారం తీసేసి అటు వేసిపోడు. ఇంకొకటి మంచోడు మీలాటోడు వచ్చి ఏమండి బాబు మన వాళ్ళు 10 మంది చంపేసి 2 నెలలు అని చెప్పాడు అనుకో, తీసుకుని వీడికైతే వీడి శిరఛేదం చేయండి రాని కూడా. అంటే ప్రియ భాషణం కావాలి అటుకి, అప్రియ సత్యాలు వినరు, అది వినడానికి ఇష్టపడరు. ఆ అధికారం మొత్తం పొర అలా ఉంటుంది. ఆ అధికారంలో ఉన్నది సేపు అధికారాంతమున చూడవాలని అయ్యవారి చిందులని ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కదా. శాస్త్రాలే వారిని 2 నెలలు కూడా ఆగలేకపోతున్నారు, అధికారం పోయిన తర్వాత. రేపు అదే గతి అతనికి పడుతుంది. ఏవైనా అల్టిమేట్గా ప్రజలు నేను అందలం ఎక్కిస్తారు, నువ్వు వాళ్ళు మాయ చేయొచ్చు, మంత్రం వేయచ్చు, మహేంద్రజాల టక్కు టమార గజకన్న గోకన్న విజులు ఏమైనా చేయొచ్చు నువ్వు. అవన్నీ కిటికి తెలిసిపోయిన తర్వాత నువ్వు చిన్నపిల్లలకు రూపపిల్ల ఇలాగని ఇలాగంటావు, కనపడకపోతే వాడు ఆశ్చర్యంగా చూస్తాడు. రెండోసారి నీ తల మీద పెట్టుకుంటాం చూసిన తర్వాత డెప్పి మీద తీసుకుంటాడు. అది అదే పని చేస్తారు ప్రజలు. ఆ కిటికి తెలియనంత వరకే, కిటికి తెలిసిన తర్వాత ఇంతే కదా అనుకుంటారు. నువ్వు ఎప్పుడూ మోసం చేయలేవు ప్రజలకి.
పట్టించి మెప్పించి వాళ్ళ పట్ల బాధ్యతగా ఉండి వాళ్ళకి ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళే ఓడిస్తారు వాళ్ళు ఇంకా సాలదని. అలాంటిది నువ్వు ఏమీ చేయకుండా ఆళ్ళతో దొబ్బేసి వాళ్ళు కిడ్నీలు కూడా అమ్మేసుకుంటాను చూస్తుంటే నేను ఎందుకు గెలిపిస్తారు వాళ్ళు? అదే చెప్పాడు. ఓకే సార్, లాస్ట్ ఒకటి సార్, అంటే మేదరమెట్లు సిద్ధం సభకి వైసీపీ రెడీ అవుతుంది, అక్కడే మేనిఫెస్టో కూడా మేము విడుదల చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ప్రజలను మోసం చేయటానికి ఒక రంగురంగుల మేనిఫెస్టో లేకపోతే వాళ్ళని ఆకర్షణీయంగా ఉండే మేనిఫెస్టోకి రెడీ అయిపోతున్నారు ప్రజలకి మనం, మీరేం చెప్తారు సార్? ఇప్పుడు మేనిఫెస్టో ఏమైనా చెప్తారండి? ఈసారి ఆయన ఏం చెప్పాలంటే మీ కిడ్నీలు మీ దగ్గరే ఉంటాయి అని చెప్పాలి ఫస్ట్. ఓకే, డైరెక్ట్ అంటే హామీ, అది కూడా హామీయే కదా, మీ బతుకు మిమ్మల్ని పక్కనెత్తాం అంటే హామీలు ఇవ్వాలి. నువ్వు ఏం పెట్టినా కానీ ఇప్పుడు రుణమాఫీ ఇవ్వచ్చు, లేకపోతే ఇంటికి 10,000 ఏకంగా మీరు మీ కిటికీలోంచి పడతాం రబ్బర్ బ్యాండ్ వేసి అని పడే చెప్పచ్చు. ఏడ చెప్పిది ఏమంటుందో డబ్బులు ఇస్తానని చెప్తాడు, అందుకని ఏం చేస్తాడు? లేదు పరిశ్రమలు తీసుకొస్తాను, పెట్టుబడులు తీసుకొస్తాను, వచ్చే కోసం తీసుకొస్తాను చెప్పలేడు కదా, ఎందుకంటే అది నమ్మరు కదా. మద్యపాన నిషేధం ఇలాంటివి అన్నీ మోసం చేసాడు, పచ్చి మోసగాడు అతను. అతను ఒక్క హామీ నెరవేర్చలేదు, డబ్బులు ఇవ్వడమే అదే చెప్తాడు, అందుకని ఎక్కిపోతా ఉన్నారు కదా ఇల్లు. ఇప్పుడు అతను సపోజ్ ఏదో 1,00,000 ఇస్తాను, 1,50,000 ఇస్తాను, పాత మొత్తాన్ని వాల్యూ పోతుంది. అర్థమైంది మీకు? అర్థమైంది సార్. ఇప్పుడు నువ్వు 1,00,000 ఇస్తానన్నా, మేము 2,00,000 ఇస్తానంటారు, మేము 3 ఇస్తానన్నా, ఇంకా మేము 4 ఇస్తామంటారు, అంటే దాని మొత్తం టోటల్ జనం అంతా ఒకసారి నవ్వుకుని పోతారు. కాబట్టి నువ్వు డబ్బులు ఇచ్చి ఏది డబ్బులు మాత్రమే ఇచ్చి ప్రజలు పొందామనుకుంటే అది నీ వల్ల కాదు. ఒకసారి అయిపోయింది, ఒక ఛాన్స్ అడిగి ఇచ్చేసారు, అదే లాస్ట్ ఛాన్స్ అని వాళ్ళు ప్రజలు అనుకుంటున్నారు, నువ్వు కూడా అనుకుని తీరాలి అంతే, ఇంకా లేదు. అది ఏమైనా చెయ్యి, ఎందుకంటే నీ బొమ్మ నీ బుద్ధి అన్ని బయటపడిపోయిన తర్వాత, నీ అసలు స్వరూపం చూసిన తర్వాత నేను ఎందుకు నమ్ముతారు? దెయ్యం కూడా అలాగే చెప్తుంది, మంచి చీర కట్టుకుని అలాగే వెళ్తామని జుట్టు వరకు వేసుకుని భలే ఉందరా బాబు అని కారు ఆపుతారు, ఎక్కించుకుంటారు అక్కడ దా తీసుకెళ్ళిన తర్వాత రెండు అని చెప్తే పెద్ద భవంత్ కనపడుతూ ఉంటుంది మీకు, అరుంధతి సినిమాలో భవంతలాగానే కూడా వెళ్ళిపోతారు భలే ఉందని. లోపలికి వెళ్ళిందా దాని వికృత స్వరూపం చూపిస్తుంది, అలాగే అయింది జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ, మీకు మళ్ళీ వెళ్తారా? అది ఎవరన్నా ఆపుతారు మీరు కారు కదా, అసలు మీరు మంచోళ్ళు ఆపినా కానీ ఆపడం దుబ్బేస్తారు అక్కడ నుంచి. ఓకే, పని చేసేటే చూద్దాం సార్, 2024 ఎలక్షన్లో డెఫినెట్లీ ప్రజలు ఒక మంచి తీర్పు ఇవ్వబోతున్నారు, డెఫినెట్లీ అది జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా రాబోతుంది అన్నట్టుగా గ్రౌండ్. అసలు ఆల్రెడీ డిసైడ్ అండి, ఎలక్షన్ సక్రమంగా జరిపించుకోవాలి, వాళ్ళు డెవలట్లే లేకుండా చూసుకోవాలి జాగ్రత్త. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ గారు.